ఏమున్నానా చంద్రశేఖరరావు ఓడించినాం, ఇక మాకు పెద్దగా పనేం లేదని. మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట్ల చంద్రశేఖరరావును నడుగు ఇరగొట్టిండ్రు. ఇవాళ మే 13 నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే, తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మా తెలంగాణ 4 టీం మిత్రుల్ని, మెంబర్లని, సభ్యులని నేను అడుగుతున్నా, ఇవాళ గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? మన తెలంగాణను గెలిపించుకుందామా లేదా? ఫైనల్స్లో మనం గెలిచి ఛాంపియన్షిప్ మనం గుంజుకుందామా లేదా? మరి ఫైనల్స్లో మనం గెలవాలి అంటే ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పార్లమెంట్లో రఘురామరెడ్డి గెలవాలి. మహబూబాబాద్ పార్లమెంటులో మిత్రుడు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గెలవాలి. వాళ్ళు గెలవాలని మేము పైనుంచి కానీ గెలిపించేది మాత్రం మీరే మిత్రులారా. మీ రక్తాన్ని చెమటగా మాసి, చెమటను దారపోసి, భుజాలు కాయలు కాసేలాగా 3 జెండాను మోసి రేపు ఎన్నికల్లో లక్షలాది మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మళ్ళీ మీరే కథన రంగంలో దిగాలి. మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి. అప్పుడే మైపోబాద్లో బలరాం నాయక్, ఖమ్మం పార్లమెంటులో రఘురామరెడ్డి గారు లక్షలాది మెజార్టీతోని గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని. నేను అంటున్నా చంద్రశేఖరరావు, నీ మెదడేమన్నా దొబ్బిందా అని. ఎందుకంటే 10 ఈ దేశాన్ని పట్టి పీడించిండు నరేంద్ర మోడీ, 10 రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు. ఈ దేశాన్ని పట్టి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది, వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాలో ITIR కారిడార్ ఇచ్చింది, ఆదిలాబాదు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, నల్గొండ జిల్లాకు ఐఐటి ఇచ్చింది, మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది, మహబూబ్నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చింది. వీటన్నిటిని కూడా పడావు పెట్టి, పండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది. ఇదే కాదు, మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు మూసి కాంగ్రెస్ చేసింది. సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను బతికించింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.